चंद्रबाबु नायडु गारु गुरिंची अविनीति चिट्टा पुंकाल पुंकाल गा आयन एप्पुडैते राजकीयालु प्रारंभिंचाडु आयन ए स्थायिलो राजकीयालु प्रारंभिंचाडु रेंडु एकराल पोलंतो प्रारंभिंचाडु दानि तर्वात डिस्ट्रिक्ट लेवल स्टेट लेवल नेशनल लेवल दाका ఈ అవినీతి చిట్ట స్కామ్స్టర్ కింద ఏ రకంగా ప్రజల ముందుకు వచ్చాడు అనేది కనబడతా ఉంది. నేను ఇవాళ చెప్తా ఉన్నా తెహల్కా దగ్గర నుంచి ఆ రోజుల నుంచి ఇతని పేరు ఉంది, ఈ చంద్రబాబు నాయుడు గారి పేరు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభజన జరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతనైతే ఏదో బాగు చేస్తాడు అని ప్రజలు ఒక స్థాయి ఒక ఏజ్ ఉన్న ప్రజలందరూ కూడా భావించి ఈయనకి అప్పచెప్పారు. ఈయనకి అప్పచెప్పిన తర్వాత ఈ 2014 నుంచి 19 దాకా ఈయన ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలు నిజంగా ఒకటి మనం అందరం కూడా ఆలోచన చేస్తే ఈయన చెప్తా ఉన్నాడు, నా ఈ రెండు కళ్ళు, ఒకటి అమరావతి రెండోది పోలవరం అని. మరి రెండు కళ్ళు కింద నుండి అమరావతినేమో అవినీతి కామధేనువు కింద ఇతనికి ఆ రకంగా అతను చూసుకున్నాడు. పోలవరము సాక్షాత్తు మన భారతదేశ ప్రధానమంత్రి గారు చెప్పారు, మేమెవరో కూడా చెప్పలా, ఏ పోలవరం చంద్రబాబుకో ఏటీఎం హే ఏటీఎం నికాలో నికాలో అన్నాడు. ఇది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలు, మేమెవరో కూడా చెప్పినవి కాదు. మరి అలాంటిది ఈ చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుండే ఉంటుంది. ఎంవిపి, ఎంవిపి అంటే ఏదో విశాఖపట్నంలో ఎంవిపి కాలనీ కాదండి, ఎంవిపి మనోజ్ వాసుదేవ్ పార్థసారథి. ఎవరైతే ఈ ఏజెంట్ ఉన్నాడో ఈ ఏజెంట్ ద్వారా ఏవైతే డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఆ డబ్బుల్ ట్రాన్సాక్షన్స్ కూడా నిజంగా ఈ అవినీతి తిమింగలానికి కొత్త అర్థాలు తీసుకొస్తా ఉన్నారు. కోట్ల రూపాయలని టన్నుల్లో టన్స్ ఆఫ్ స్టీల్ కింద మారుస్తూ ఉన్నారు. త్రీ టన్స్ ఆఫ్ స్టీల్ డెలివర్డ్ అని వీళ్ళు ఒక్కొక్కటి కూడా బయటికి తీసుకొస్తా ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కొన్ని కొన్ని నేను పేపర్ కటింగ్ చూపిస్తూ ఉంటాను. ఈ పేపర్ కటింగ్ చూపించిన దాంట్లో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎలా ఉందనంటే 5 టన్స్ ఆఫ్ స్టీల్ డెలివర్డ్, 10 టన్స్ ఆఫ్ స్టీల్ డెలివర్డ్ ఇన్ ఢిల్లీ 4 జనవరి 2018, 3 టన్స్ MM అంటే 3000 crores అయి ఉంటుంది. మరి ఈ యొక్క కోడింగ్ ఏందనేది కూడా మరి ఇలాంటి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఈ కోడింగ్ ఏ రకంగా తీసుకురావచ్చు. ఇవాళ సాక్షాత్తు హిందుస్థాన్ టైమ్స్ చాలా రెనౌండ్ జర్నలిజంలో ఉన్న ఒక న్యూస్ పేపరు హిందుస్థాన్ టైమ్స్లో ఇచ్చారు. అదేవిధంగా డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి అన్ని కూడా ఇచ్చిన తర్వాత ఈయన ఏదో రకంగా ఈ నోటీసులకి జవాబు ఇవ్వకుండా నా లిమిట్స్లో రాదు, నా పర్వ్యూలోకి రాదు అని చెప్పేసి సింపుల్గా తేల్చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అభియోగం కూడా డైరెక్ట్ నోటీసెస్ ఇచ్చారు ఈ రకమైన లెక్కలకి సమాధానం చెప్పమని ఐటీ శాఖ ఇచ్చిన దానికి. ఇవాళ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఒక బాధ్యతతో వ్యవహరించే ప్రతిపక్ష నాయకుడి పైన ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు మరి బయట తిరుగుతూ ఉన్నాడు కదా, మా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాడు, కాకినాడకు వచ్చాడు, వచ్చినప్పుడు స్పందించాలి కదా. మీకు ఏం బాధ్యత ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏం బాధ్యత ఉంది, ఎందుకు మీరు స్పందించట్లేదని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పెద్ద అభియోగము మీ పైన పడినప్పుడు మీరేం చేయాలనండి? జనరల్గా ఎవరిపైన ఇప్పుడు నా బోటోడి పైన ఈ రకమైన అభియోగం పడినా లేకపోతే ఇంకొకటి చేసినా మేమే పరువు నష్టం దావా కేస్తాం.
అలాంటిది నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వ్యక్తి మరి మీరు పరువు నష్టం దావా ఐటీ శాఖ పైన వేయరా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గాని తెలుగు రాష్ట్రాల ప్రజలకు గాని మీరు ఏం సమాధానం చెప్తారు అని ఇవాళ మిమ్మల్ని శృతిగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇదొకటే కాదు గతంలో ఈయన భాగవతం తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా ఓటుకి కోట్ల మీద ఆయన దొరికిన సందర్భాలు కూడా మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పిన మాట ఈయనే మీడియా ఎప్పుడు ఆ రకమైన సందర్భం వచ్చినా దాన్ని ఇష్యూ డైవర్ట్ చేసి మాట్లాడే వ్యక్తే తప్పితే దేన్ని కూడా ఇష్యూకి అనుసరించి మాట్లాడిన సందర్భాలు ఏం కనబడలా మరి ఇదొకటే కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాల్ నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా మీరు పేదలకు కట్టాల్సిన బిలో పావర్టీ లైన్ కట్టాల్సిన హౌసెస్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దాంట్లో మీ కిక్ బ్యాక్స్ కిందన ఎంత వచ్చిందని ఇవాల్ ప్రశ్నిస్తా ఉన్నా ఇది కాకుండా ఒక రేకుల షెడ్ కట్టాడు టెంపరరీ సెక్రటరీయేట్ ఆ టెంపరరీ సెక్రటరీయేట్ కంట సుమారుగా స్క్వేర్ ఫీట్ కి 12,000 నుంచి 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఖర్చు చేశాడు నిజంగా నేను కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తా ఉంటాను నేను కన్స్ట్రక్షన్స్ ఏదైనా ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ చేయాలి అన్నానంటే మహా అయితే 1500 2000 పోని ఇంటీరియర్స్ అమోఘంగా చేస్తే 3000 రూపాయలు 3000 పర్ స్క్వేర్ ఫీట్ ఖర్చు చేస్తాం మాక్సిమం ఇన్క్లూడింగ్ ఎయిర్ కండిషన్స్ అన్ని కూడా చూస్తే ఈయన 14,000 ఖర్చు చేశాడు 1000 కోట్ల రూపాయల పైచిలుకు దానిపైన సెక్రటరీయేట్ పైన టెంపరీ రేకుల షెడ్ పైన కట్టాడు ఇవాళ భారతదేశపు పార్లమెంట్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా అండి టాటా వాళ్ళు కడతా ఉన్నారు సుమారుగా 790 కోట్లు 800 కోట్ల రూపాయలతో అది కంప్లీట్ చేశారు మరి అది ఒక ఐకానిక్ బిల్డింగ్ ఆఫ్ ఇండియా అవుతా ఉంది మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 14,000 ఖర్చు చేసి 3,000 రూపాయలు దానిపైన మాక్సిమం ఖర్చు అయితే మిగతా 11,000-12,000 రూపాయలు ఈయన హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్ళింది ఆ డబ్బు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో కొత్త ఇల్లు కట్టాడు ఈ డబ్బు తీసుకెళ్లి అక్కడికి వేసుకుని అక్కడ కట్టిన అక్కడ కట్టినట్టు ఉన్నారు మరి ఈ ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి అదేవిధంగా తెలంగాణలో కూడా చూసాం అక్కడ కూడా సచివాలయం కట్టారు అది కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టారు హైదరాబాద్ అక్కడ హైదరాబాద్ లో ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టారు అదేవిధంగా ఢిల్లీలో ఒక దేశం గర్వించే విధంగా ఒక పార్లమెంట్ కడతా ఉన్నారు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మరి ఈ చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఏంట్రా అంటే ఒక రేకుల షెడ్ కట్టారు ఇది దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఈ చంద్రబాబు నాయుడు గారిని మరి గమనించి మనం కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఆయన తనయుడు కూడా పాదయాత్ర చేస్తా ఉన్నాడు పాదయాత్ర మిడ్ నైట్ పాదయాత్రలు చేస్తా ఉన్నాడు ఎవరైనా పాదయాత్ర ఎందుకు చేస్తారనండి ప్రజలు ఏమైనా సమస్య చెప్పుకుంటేనే కదా ఆ సమస్య వినడానికి పాదయాత్ర చేస్తారు ఈయన మిడ్ నైట్ పరిగెడేస్తా ఉన్నాడు పాదయాత్ర చేస్తా ఉన్నాడు అంటే మరి అది నువ్వు ఏమయాత్ర అనేది ఆ తండ్రికైనా చెప్తా ఉన్నా మీ తనయుడికి చెప్పండి ఇక్కడ జగనన్న ప్రభుత్వంలో పెద్దగా సమస్యలున్న ప్రజలు ఎవరు కూడా కనబడరు ఈయన చెప్తా ఉన్నాడు నిన్న కూడా మా కల్లుగీత కార్మికులు సంబంధించి కూడా మా పార్లమెంట్లో కూడా కొంతమంది కల్లుగీత సోదరులు ఒక క్వశ్చన్ అడిగారు నిజంగా నాకు చాలా బాగా తెలివితేటలతో అడిగారు క్వశ్చన్ అని అనుకున్నా ఈయన చంద్రబాబు నాయుడు గారు 2019 మేనిఫెస్టోలో చెప్పారనంట లిక్కర్ పైన కల్లుగీతకి సంబంధించిన గౌడ శెట్టిపల్లి ఈడిగా కమ్యూనిటీస్కి 20% వాళ్ళకి షాపులకి అవకాశం కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టారు మరి ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే 2024లో ఆ 20% ఇస్తారా అని ఒక సోదరుడు ఒక గౌడ సోదరుడు అడిగాడు అడిగితే చాలా మంచి క్వశ్చన్ అడిగావు బ్రదర్ నేను మా పార్టీలో ఆలోచించి పెద్దలతో ఆలోచించి నిర్ణయం తీసుకో అసలు నువ్వు మేనిఫెస్టోలో మీ తండ్రి పెట్టిన మేనిఫెస్టోనే మీరు ఏకీభవించట్లేదు మరి చర్చించి మాట్లాడతానంటే నిన్ను నీది పాదయాత్ర ఏమని అంటారు నీది ఒక పనికిమాలిన యాత్ర కొవ్వు తగ్గించుకునే ఒక జాగింగ్ చేస్తా ఉన్నావు అనేది ప్రజలు గమనించి మనం కోరుతా ఉన్నాం
ఈ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాదండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గమనించమని కోరుతున్నా ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఆయన తమిరి తమిరి కొట్టారు ఈయన విజనరీ లీడర్ కాదు ఆంధ్రప్రదేశ్ లో ఒక పొలిటికల్ స్కామ్స్టర్ అనేది ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా అని తెలియపరుస్తా ఉన్నా నేను ఆఖరిగా ఒకటే అంశం చెప్తున్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి తిమింగలంగల మింగర్ అనేది ప్రజల ముందు తెలపాల్సిన అవసరం ఉంది ఇది ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి ఎప్పుడైనా కూడా పాపం పండాకే మొత్తం అన్ని కూడా బయటికి వస్తా ఉంటాయి ఈ పాపం పండిన తర్వాత నిజంగా నువ్వు చేసిన ఈ స్కామ్స్ ఏంటనేది ఇవాల్ రాష్ట్ర ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా బయటికి వస్తాయి ఇది కేవలం మన రూపాయల్లోనే అవలేదండి ఈ స్కామ్స్ దుబాయ్ కరెన్సీలో దిరామ్స్ లో కూడా ఈయనకు అందేయనేవి కూడా మా దగ్గర ఉన్న సమాచారం ఖచ్చితంగా మేము కూడా ఈ సమాచారం అంతా మేము కూడా గ్యాదర్ చేస్తాము క్రోడీకరిస్తాము క్రోడీకరించి ఈ అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా బయటపెడతాం నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఐటీ శాఖ ఇచ్చింది ఇప్పుడు ఐటీ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలో ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఇందులో మా ప్రమేయం కూడా లేదు ఇప్పుడు మేమేమన్నా తీసుకొచ్చి ఆయన పైన ఏదైనా కేసులు పెట్టినా కక్ష సాధింపంట ఉన్నారు ఇప్పుడు నేరుగా ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకైనా ఆయన రెస్పాండ్ కావాలి కదా ఆయన ఏం చెప్తున్నాడు ఇది నా పరిధి ఇది ఈ పరిధిలోకి రాదు అని చెప్పి తప్పించుకుంటున్నాడు అంతే చెప్తే నేను అవినీతి చేయలేదు అని చెప్పట్లా ఈ దీనికిను ఈ 118 కోట్లకి నాకు ఏం సంబంధం లేదని చెప్పట్లా ఆయన కి ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో ఆ లూప్ హోల్స్ మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఎన్ని స్టేలు ఉన్నాయండి ఆయన పైన ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడు ఇదే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి గమనించమని కోరుతున్నాను